ఏపీలో కొత్త ప్రభుత్వం కొలుదీరింది. అయినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడలేదు. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా నెల్లూరు జైల్లో పిన్నెలని పరామర్శించిన తరువాత ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ విమర్శలు ఎక్కువ పెట్టడం కాకరేపింది. అటు జగన్ కామెంట్స్ పై విరుచుకుపడ్డారు మంత్రులు, టీడీపీ నేతలు. వైసీపీ శ్రేణులపై, వారి వ్యక్తిగత పార్టీ ఆఫీసులపై అధికార పార్టీ యథేచ్ఛగా దాడులు చేస్తుందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన ఆయన ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ క్యాడర్ పైన, పార్టీ ఆఫీసులపైన జరుగుతున్న దాడులకు అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు జగన్. మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్పారు. ఇక తాము ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదన్నారు జగన్. గత 5 ఏళ్లలో ప్రజలకు మంచి చేసిన చంద్రబాబు ఇచ్చిన హామీలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరోవైపు రెడ్ బుక్ పేరుతో ఏం చేస్తారని ప్రశ్నించారు జగన్. సీఎం నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు టీడీపీ నేతలు రెడ్ బుక్ పేరుతో వైసీపీ శ్రేణుల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్షపూరిత దాడులకు పాల్పడుతుందన్న జగన్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు, టీడీపీ నేతలు. టీడీపీ నాయకులు దాడులు చేసినట్టు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత. ప్రభుత్వం ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తుందని స్పష్టం చేశారు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి. దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? మరోవైపు ఈవీఎంలు పగలగొట్టి ప్రజలపై దాడులు చేసిన పిన్నెల్లి జగన్కు చాలా మంచివాడిగా కనిపించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పలువురు టీడీపీ నేతలు. నా సహచర శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గుర్తుకు రావడం చాలా ఆనందపడాల్సినటువంటి సమయం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి నటోరియస్ క్రిమినల్ మంచి వ్యక్తిగా కనిపించడం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమేం కాదు. మొత్తంగా ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ సైతం చంద్రబాబు టార్గెట్గా తొలిసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే మంత్రులు, టీడీపీ నేతలు అదే స్థాయిలో జగన్కు కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు కాకరేపుతోంది.